हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। मन चैनल लो चैप्टर 3 सिंपल इक्वेशंस ले एक्सरसाइज 3 నేర్చుకుందాం। ఫస్ట్ సమ్ చూడండి। రైట్ ది ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద పిక్చర్ ఇన్ ద ఫామ్ ఆఫ్ ఎన్ ఈక్వేషన్, ఆల్సో ఫైండ్ x ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్। ఇక్కడ ఒక చూడండి, స్పూన్ ఇచ్చాడు। ఇక్కడ మొత్తం స్పూన్ యొక్క సెంటీమీటర్స్ ఎంత అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 15 సెంటీమీటర్స్। అలాగే చూడండి, మొత్తం కింద ఇక్కడ నుంచి ఇక్కడికి x ఎంత ఇవ్వలేదు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇచ్చాడు 11 సెంటీమీటర్స్। ఇప్పుడు ఈ రిమైనింగ్ x వాల్యూ మనం కనుక్కోవాలి। ఎలా కనుక్కోవాలంటే చూడండి, ఫస్ట్ ఇక్కడ కింద చూడండి x ప్లస్ 11, ఓకేనా, x ప్లస్ 11 ఈక్వల్ టు ఇక్కడ మొత్తం ఎంత ఇచ్చాడు 15 సెంటీమీటర్స్, 15। ఇప్పుడు మనం ఏంటి కనుక్కోవాలి, x వాల్యూ। x వాల్యూ ఎలా కనుక్కుంటాం, ఈ వేరియబుల్ని ఇలా వదిలేయండి। అంతకు ముందు చెప్పిన ఎక్సెస్ 2 ఎక్సెస్ 1 కూడా తెలుసు కదా మీకు, వేరియబుల్ వదిలేసి ఈ మై ఇక్కడ ఉంది కదా 11, ఈ 11 ఇటు సైడ్ పంపించండి, అప్పుడు ఏమవుతుంది మైనస్ 11 అవుతుంది। 15లోంచి 11 తీస్తే 4, ఓకేనా, 4 సెంటీమీటర్స్। ఇప్పుడు చూడండి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 4, 11 ప్లస్ 4 ఎంత 15 కదా, సరిపోయింది కదా అదనమాట। ఇది ఫస్ట్ దాని సొల్యూషన్। సెకండ్ వన్ చూడండి, రైట్ ది ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద పిక్చర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎన్ ఈక్వేషన్, ఆల్సో ఫైండ్ వై ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్। ఇది కూడా సేమ్, పెన్ ఇచ్చాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 13 సెంటీమీటర్స్, ఇక్కడ చూడండి 8 ఇచ్చాడు, రిమైనింగ్ వై కనుక్కోవాలి। ఏం లేదు, సేమ్ ఈ సమ్ లాగే। ఆల్ఫాబెట్ ఏంటి వేరియబుల్ అంటే వై, వై ప్లస్ 8 ఈక్వల్ టు 13। ఇప్పుడు మనకి ఏ వాల్యూ కావాలి, వై వాల్యూ కావాలి, వై ఈక్వల్ టు 13 మైనస్ 8, 13లోంచి 8 తీస్తే ఎంత 5 సెంటీమీటర్స్, వై వాల్యూ ఎంత 5 సెంటీమీటర్స్। థర్డ్ సమ్ చూడండి, ఇఫ్ వి యాడ్ 7 టు ట్వైస్ ఏ నెంబర్, చూడండి వి గెట్ 49, ఫైండ్ ద నెంబర్, ఓకేనా। ఇఫ్ వి యాడ్ ఎంత 7 యాడ్ చేయమన్నాడు, దేనికి యాడ్ చేయమన్నాడు, ట్వైస్ ఏ నెంబర్, ట్వైస్ అంటే ఎన్నిసార్లు, 2 టైమ్స్, వి గెట్ ఎంత వస్తుంది 2 టైమ్స్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది ఆన్సర్ 49। ఫైండ్ ద నెంబర్ అంటే అనదర్ నెంబర్, వన్ నెంబర్ ఇచ్చాడు అనదర్ నెంబర్ ఎంతో తెలియాలి మనకి। ఇక్కడ వర్కింగ్ చూడండి, నెంబర్ ఎంత మనకు తెలియదు కాబట్టి నెంబర్ ఈక్వల్ టు ఏమనుకుంటామంటే లెట్, లెట్ ఎక్స్ అనుకుంటాం, ఎక్స్ అనుకున్న దాన్ని ఏమంటామంటే లెట్ అంటాం। నెక్స్ట్ ఏమిచ్చాడు, ట్వైస్ ఏ నెంబర్, ఓకేనా, ట్వైస్ ఏ నెంబర్ అంటే 2 టైమ్స్, ఆ ఎంతో తెలీదు, ఆ నెంబర్ ఏంటో తెలియదు, దానికి 2 టైమ్స్ యాడ్ చేయాలి అంటే ఏంటి 2 ఇంటూ ఎక్స్, ఓకేనా, ఇచ్చిన నెంబర్ని ట్వైస్ అంటే 2 ఇంటూ ఎక్స్, ఎంత 2 ఇంటూ ఎక్స్ అంటే 2x। యాడ్, నెక్స్ట్ యాడ్ ఏం చేయమన్నాడు 7 యాడ్ చేయమన్నాడు, ఇప్పుడు ఈక్వల్ టు 2x ప్లస్ 7, ఓకేనా, 2x కి ఎంత యాడ్ చేయమన్నాడు 7 యాడ్ చేయమన్నాడు। నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి ఎంత ఇచ్చాడు, గెట్ 49, ఓకేనా, 49 ఆన్సర్ అనేది వచ్చింది, గెట్ 49 ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి సార్ 2x ప్లస్ 7 ఈక్వల్ టు ఎంత రావాలి మనకి 49, ఓకేనా। నెక్స్ట్ స్టెప్ 2x వేరియబుల్తో ఉంది కాబట్టి దీన్ని ఇలా వదిలేయండి, 7 అటువైపు పంపించండి, 49 మైనస్ 7, 49లోని 7 తీస్తే 42। ఈ 2x ఏంటి ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది, ఈ 2 అనేది ఇటువైపు వెళ్తే డివైడ్ అవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు 42/2, 2 1 2 21, ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 21। అనదర్ అంటే ఎక్స్ వన్ నెంబర్ ఎంత అనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం కదా 21, 2 ఇంటూ ఎక్స్, ఇప్పుడు చూడండి 2 టైమ్స్ యాడ్ చేస్తే 21 ఇంటూ 2 ఎంత వస్తుంది 42 వచ్చింది, ఓకేనా, 42 వచ్చినా దీనికి యాడ్ చేసాం ఎంత 7 యాడ్ చేసాం అనుకుంటే ఎంత 49, మీ గెట్ మనకు ఆన్సర్ ఎంత 49 కదా ఇచ్చాడు, సరిపోయింది కదా, ఓకేనా, మనకి ఎంత అంటే ఎక్స్ వాల్యూ 21, నెంబర్ ఈక్వల్ టు, ఇప్పుడు నెంబర్ కూడా ఎంత, నెంబర్ ఈక్వల్ టు 21 అంత ఆన్సర్, చాలా సింపుల్ కదా। నెక్స్ట్ వన్ చూడండి, ఇక్ వి సబ్ట్రాక్టెడ్, సేమ్ ఇదే ప్రాసెస్, ఇక్కడ యాడ్ అన్నాడు, ఇక్కడ సబ్ట్రాక్టెడ్ అన్నాడు అంటే మైనస్ చేయాలి, ఫ్రమ్ 3 టైమ్స్ ఏ నెంబర్, ఇది ఎన్ని టైమ్స్, 3 టైమ్స్, వి గెట్ 68 వస్తుంది, ఫైండ్ ద నెంబర్, నెంబర్ని మనం కనుక్కోవాలి। సేమ్ వర్కింగ్, నెంబర్ ఈక్వల్ టు ఎంత అనుకుంటాం, నెంబర్ ఈక్వల్ టు లెట్ ఎక్స్ అనుకుందాం, నెక్స్ట్ ఎన్ని టైమ్స్, 3 టైమ్స్ ఏ నెంబర్ ఈక్వల్ టు 3 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 3x, 3 టైమ్స్ కదా, ఈ నెంబర్ ఎంత మనకు తెలియదు,
నెక్స్ట్ సబ్ట్రాక్ట్ సబ్ట్రాక్ట్ ఎంత ఇచ్చారు మనకి 22 అప్పుడు ఏం చేయాలి 3x మైనస్ 22 నెక్స్ట్ గెట్ ఎంత ఇచ్చారు మనకి ఆన్సర్ 68 ఇప్పుడు ఏం చేయాలి 36 మైనస్ 22 ఈక్వల్ టు 68 ఈ వేరియబుల్ ఇలా ఉంది నెంబర్ అటువైపు పంపించేద్దాం మైనస్ ఉంది అటువైపు వెళ్తే ప్లస్ అవుతుంది 68 ప్లస్ 22 3x ఈక్వల్ టు 68 ప్లస్ 22 ఎడిషన్ చేయండి ఎంత 68 ప్లస్ 32 సారీ 22 90 x ఈక్వల్ టు ఇక్కడ మల్టిప్లై అవుతుంది ఇటువైపు వెళ్తే డివైడెడ్ బై 90 బై 3 3 1 జా 3 30 x వాల్యూ ఎంత వచ్చింది మనకి 30 వచ్చింది నెంబర్ ఈక్వల్ టు ఎంతని రాస్తారు 30 ఓకేనా నీకు అర్థమైంది కదా ఫోర్ సమ్స్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిఫ్త్ సమ్ ఎనదర్ సమ్ వచ్చేసి ఫిఫ్త్ సమ్ ఫైండ్ ఎ నెంబర్ విచ్ వెన్ మల్టిప్లైడ్ బై 7 అండ్ దెన్ రిడ్యూస్డ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు 53 సేమ్ ప్రాసెస్ ఇక్కడ రిడ్యూస్డ్ అని ఇచ్చారు కదా రిడ్యూస్డ్ అంటే అర్థం ఏంటంటే సబ్ట్రాక్టెడ్ అని అర్థం అంటే మైనస్ చేయాలి సొల్యూషన్ చూడండి ఫిఫ్త్ వన్ ఇక్కడ ఏంటి ఇచ్చాడు మల్టిప్లైడ్ బై 7 ఇప్పుడు చూడండి నెంబర్ ఎంత తెలియదు నెంబర్ ఈక్వల్ టు లెట్ ఎక్స్ అనుకుందాం సరేనా నెక్స్ట్ ఏం అడిగాడు మల్టిప్లైడ్ బై 7 మల్టిప్లైడ్ బై 7 ఈక్వల్ టు ఏంటి 7 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 7x నెక్స్ట్ రెడ్యూస్ అడిగాడు రెడ్యూస్డ్ బై ఎంత 3 3 అంటే ఏంటి రెడ్యూస్ అంటే మీకు ఏం చెప్పాను తీర్చాడు అని చెప్పాను కదా 7x మైనస్ 3 ఈక్వల్ టు అంటే ఎంత వచ్చింది అదో ఈక్వల్ టు 53 అంటే 7x మైనస్ 3 ఈక్వల్ టు 53 అని సేమ్ ప్రాసెస్ ఈ ప్రాసెస్ చేసాం కదా ఇవి సమ్కి అలాగే చేయాలి 7x ఇలా వదిలేస్తాం ఈ మైనస్ 3 అటువైపు వెళ్తే ప్లస్ 3 7x ఈక్వల్ టు 53 ప్లస్ 3 56 x ఈక్వల్ టు 56 బై 7 7 టేబుల్లో 56 7 వన్ జార్ 7 ఎయిట్ జార్ x ఈక్వల్ టు 8 సో దేర్ ఫోర్ నెంబర్ ఈక్వల్ టు 8 దీన్ని దేర్ ఫోర్ అంటారు ఓకేనా ఇలా షార్ట్ కట్లో దేర్ ఫోర్ సిన్స్ అంటే గొర్రె పైన రెండు చుక్కలు వచ్చి కింద ఒక చుక్కు వచ్చేదాన్ని సిన్స్ అంటారు దీని కింద రెండు పాయింట్స్ వచ్చి పైన ఒక పాయింట్ వస్తే వీటిని ఏమంటారంటే దేర్ ఫోర్ అంటారు సరేనా ఫిఫ్త్ సమ్ కూడా అయిపోయింది నెక్స్ట్ సిక్స్త్ సమ్ చూడండి సమ్ ఆఫ్ టూ నెంబర్ ఈస్ 95 ఓకేనా సమ్ ఆఫ్ అంటే ఏంటి ఎడిషన్ రెండు నెంబర్ని ఎడిషన్ చేస్తే ఎంత వచ్చింది 95 ఇఫ్ వన్ ఎక్సిడ్స్ ద అదర్ బై 3 అంటే ఒక నెంబర్లో సగం ఎంత అంటే 3 అని అర్థం ఫైండ్ ద నెంబర్ అసలు నెంబర్ని కనుక్కోవాలి రెండు నెంబర్లు ఏంటో వర్కింగ్ చూడండి ఫస్ట్ ఫస్ట్ నెంబర్ మనకు తెలీదు ఫస్ట్ నెంబర్ ఈక్వల్ టు లెట్ ఎక్స్ అనుకుందాం ఓకేనా నెక్స్ట్ సెకండ్ నెంబర్ కూడా మనకు తెలీదు సెకండ్ నెంబర్ ఈక్వల్ టు లెట్ వై అనుకుందాం ఇప్పుడు చూడండి సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఓకేనా సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే ఏంటి ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 95 వాడే ఇచ్చాడు సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఎంత ఇచ్చాడు 95 అంటే ఏంటి ఈ రెండింటిని యాడ్ చేస్తేనే కదా మనకు 95 వస్తుంది అదేంటో మనకు తెలియదు ఎక్స్ వై అనుకోండి ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 95 దీని ఈక్వేషన్ 1 అనుకోండి ఇప్పుడు నెక్స్ట్ వన్ చూడండి వన్ ఎక్సిడ్స్ ద అదర్ బై 3 అంటే ఏంటంటే వన్ ఎక్సిడ్స్ అదర్ బై 3 సో ఇదేంటంటే వన్ ఎక్సిడ్స్ అంటే ఎక్స్లో కలపండి ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు వై ఓకేనా అది మాట ఇప్పుడు ఇప్పుడు ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు వై అన్న వై ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3 అని ఒకటే కదా వై ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3 అని రాసుకుందాం ఇప్పుడు ఈ వై వాల్యూని ఈక్వేషన్ వన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం అప్పుడు రెండు ఎక్స్లు వస్తాయి మనకి ఎక్స్ వాల్యూ వస్తే తర్వాత వై దాంట్లో కూడా మనం చేసుకోవచ్చు ఇప్పుడు సబ్స్టిట్యూట్ ఓకేనా సబ్స్టిట్యూట్ వై వాల్యూ ఇన్ ఈక్వేషన్ వన్ ఈక్వేషన్ వన్లో వై వాల్యూ వేస్తాం ఇప్పుడు ఎక్స్ వై అంటే ఎంత ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు 95 ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత 2x ప్లస్ 3 ఈక్వల్ టు 95 ఇప్పుడు చూడండి వేరియబుల్ ఉంది 2x ప్లస్ 3ని అటువైపు పంపించేద్దాం 95 మైనస్ 3 2x ఈక్వల్ టు ఎంత వచ్చింది 95లోంచి 3 తీస్తే 92 ఓకేనా ఇప్పుడు ఎక్స్ ఎక్స్ అంటే ఎంత వస్తుంది 92 బై 2
टू वन जै टू फारटी सिक्स एक्स वाल्यू फारटी सिक्स मन के एक्स वाल्यू वे इपू वाल्यू रावाल वै वाल्यू रावाले इंतजन वन वैसा वस्तु अंडे एक्स वाल्यू इंत वैसा वस्तु फारटी सिक्स प्लस इंत वैसा वस्तु इप्ड चूँ इंदा इंदाको एक्स वाल्यू दी नैट पंपचना चुस्को इकवेशन उदा मन की अंदर वेसको डैरक्ट ओके फस्ट नंबर ईक्वल टू एंतेंटे फस्ट नंबर ईक्वल टू 46 इपड़ सैकंड नंबर ईक्वल टू एंत वै ईक्वल टू एक्स प्लस 3 वै ईक्वल टू एक्स अंत 46 प्लस 3 वै ईक्वल टू एंत 49 सो सैकंड नंबर ईक्वल टू 49 सरपैन कदा अंत आंसर मेरदा कौन ने पक पकन चाहा दिन तरह अपला नीट स्टेपन तरह फस्ट नंबर इक्वल टू 46 वे नैक्स्ट सैकंड नंबर अब इदंत राय दीन कीटने नोट्स अने कैक्स्ट सैवंत सम ऑफ थ्री कॉन्सिक्यूटिव इंटीजर्स इज 24 फाइंड द इंटीजर मुझे कॉन्सिक्यूटिव नंबर्स अंत एटो चुपता चूँ ఇప్పుడు కాన్సిక్యూటివ్ నంబర్స్ అంటే చూడండి 2 ఉంది అనుకోండి 2 తర్వాత ఏమొస్తుంది 3 3 తర్వాత ఏంటి 4 ఇలా లైన్ గా ఉండాలన్నమాట అంటే దీనికి ప్లస్ 1 యాడ్ చేస్తే 3 వచ్చింది దీనికి ప్లస్ 1 యాడ్ చేస్తే 4 వచ్చింది అవి మాట కాన్సిక్యూటివ్ నంబర్స్ అంటే సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ ఎంత వచ్చింది 24 ఫైండ్ ద ఇంటిజర్ అసలు ఆ ఇంటిజర్ అనేది ఎంత అనేది మనం చెప్పాలి ఫస్ట్ నంబర్ సేమ్ ప్రాసెస్ ఫస్ట్ నంబర్ ఈక్వల్ టు ఎంత అంటే x సరేనా नैक्स्ट सैकंड नंबर अंत एला उ दी एक्स प्लस वन वन ऐडे नंबर अने वस्तु कदा सो दीटे प्लस वन ऐडे दीन वस्तु नैक्स्ट थर्ड नंबर अंत प्लस टू ऐड एक्स प्लस टू अट सरना इपड़ नंबर उ चूँ टू अने एक्स नंबर उ नैक्स्ट नंबर की एंत ऐडे सैकंड नंबर वस्तु प्लस वन ऐडे నెక్స్ట్ థర్డ్ నెంబర్ అంతా దీనికి ఇదే నెంబర్ ఎక్స్ అంటే సేమ్ నెంబర్ ఉంటుంది ఇక్కడ 2 ఉందనుకోండి 2 ప్లస్ 1 3 అవుతుంది నెక్స్ట్ 4 రావాలి 4 రావాలంటే ఎంత 2 యాడ్ చేయాలి 4 వస్తుంది అప్పుడు ఓకేనా ఇలా అనేది వస్తుంది ఇప్పుడు సమ్ ఆఫ్ ఈ మూడింటిని ప్లస్ చేయాలి సమ్ ఆఫ్ 3 నెంబర్స్ సమ్ ఆఫ్ 3 నెంబర్స్ ఈక్వల్ టు ఏంటి 3 ప్లస్ చేయండి एक्स प्लस वन प्लस एक्स प्लस टू ईक्वल टू एंत 24 इप्ड इंडेक्स चूँ वन टू थ्री अंत अंत 3x प्लस 2 प्लस 1 अंत 3 ईक्वल टू 24 सेम एक्स वाल्यू क्रीएक्स ईक्वल टू 24 माइनस 3 24 लंग 3 तीस्ते 21 इकड़ मल्टीप्लाई अवुतुंदि इटुवैपु वस्ते डिवाइडेड बाय एक्स ईक्वल टू 21/3 3 1 जर 3 7 जर x ईक्वल टू 7 मल्टीप्लाई डिवाइडेड बाय वन इकड़ कंफ्यूजिंग एक्सरसाइज 2 1 चूस तरह एक्सरसाइज 3 अने चूस्ते नैन फास्ट चपेस्ना अर्थम हो सरना इप्ड मन फस्ट नंबर एंत वे फस्ट नंबर ने शॉर्टकट वन रास्ते नंबर रास्को 7 वे इप्ड सैकंड नंबर एंत 7 प्लस 1 अंत 8 थर्ड नंबर एंत चूँ 7 प्लस 2 अंत 9 3 कॉन्सिक्यूटिव नंबर वस्या 7 8 9 सो आंसर वे इंत 8th सम फाइंड द लेंथ एंड ब्रेथ ऑफ द रेक्टेंगल गिव बिलो ऑफ इट्स पेरिमीटर 72 ओके ना किंद फिगर इच्छा इदेटे लेंथ एंत 5x प्लस 4 ब्रेथ एंत x माइनस 4 పెరిమీటర్ మనం ఏంటి పెరిమీటర్ కూడా వాడే ఇచ్చారు మనం ఏం కనుక్కోవాలి x వాల్యూ ఎంత మనం అనేది కనుక్కోవాలి ఫస్ట్ చూడండి లెంగ్త్ ఆఫ్ రెక్టాంగిల్ ఎంత ఇచ్చాడు 5x ప్లస్ 4 అంటే l అని అర్థం ఓకేనా లెంగ్త్ ఆఫ్ రెక్టాంగిల్ నెక్స్ట్ వన్ బ్రెత్ ఆఫ్ రెక్టాంగిల్ అంటే b ఎంత x మైనస్ 4 పెరిమీటర్ నెక్స్ట్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి 2 ఇంటూ ఎల్ ప్లస్ బి పెరిమీటర్ యొక్క
ఫార్ములా 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఎంత ఇచ్చాడు 72 ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఎల్ అంటే ఎంత 5x ప్లస్ 4, డెప్త్ అంటే ఎక్స్ మైనస్ 4. ఆ ప్లేస్లో మనం వేసుకోవాలి 5x ప్లస్ 4 ప్లస్ బి అంటే ఎంత ఎక్స్ మైనస్ 4 ఈక్వల్ టు 72. ఓకేనా? ఇప్పుడు చూడండి ప్లస్ 4కి మైనస్ 4కి క్యాన్సిల్ అయిపోద్ది. ఇప్పుడు 5x ప్లస్ 1x ఎంత 6x ఈక్వల్ టు 72. 2 6 12, 12x ఈక్వల్ టు 72. ఎక్స్ ఇలా ఉండిపోద్ది 72/12. 12 1 12 6 ఎక్స్ వాల్యూ వస్తుంది 6. ఎక్స్ వాల్యూ 6. ఇప్పుడు మనకి ఇవి లెంత్ ఎంతో బ్రెత్ ఎంతో అనేది ఒక నెంబర్లో చూడాలి. ఫస్ట్ లెంత్ తీసుకుందాం. లెంత్ ఎంత 5x ప్లస్ 4, ఎక్స్ ప్లస్ లెంత్ వేయాలి 6 వేయాలి. 6 5 6 30 ప్లస్ 4 ఎంత వచ్చింది 34 మీటర్స్. ఓకేనా? 34 మీటర్స్. ఇప్పుడు నెక్స్ట్ బ్రెత్ కనుక్కోవాలి మనం. బ్రెత్ ఎంత ఎక్స్ మైనస్ 4, ఎక్స్ ప్లస్ లెంత్ వస్తారు 6 మైనస్ 4 ఎంత 2 మీటర్స్. లెంత్ వస్తుంది బ్రెత్ వస్తుంది. ఓకేనా? మిగతా చూడండి 9 ఈ వీడియోలోనే చెప్తే లెంత్ అనేది మీకు ఎక్కువైపోతుంది. సో నెక్స్ట్ 9 సంబంధించి రిమైనింగ్ ఎన్ని 16 వరకు ఉన్నాయి ఇవి వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అనేది మీకు చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి, మర్చిపోకండి. లైక్ కూడా చేయండి. లైక్ అసలు ఎవరు చేయట్లేదు, చూసి అలా వెళ్ళిపోతున్నట్టున్నారు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి.